ఇవాళ నేను మీకు ఓ రెండు కాకుల కథ చెప్తానే. అనగనగా ఓ పెద్ద అడవి ఉండేదంట. అడవిలో ఏముంటాయి? చాలా రకాల జంతువులు, చాలా రకాల పక్షులు ఉంటాయి కదా. ఆ పక్షులతో పాటు మనకు రోజు కనిపించే కాకులు కూడా ఉన్నాయన్నమాట. ఆ కాకులు రెండు ఏం చేస్తున్నాయి? పోట్లాడుకుంటున్నాయి. ఏమని? నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ పోట్లాడుకుంటున్నాయి. వాటికి ఎంతసేపటికి ఆ పోట్లాట తెగలేదు. అప్పుడు ఏం చేశాయి ఆ రెండు కాకి పిల్లలు? వెళ్ళి ఓ పెద్ద కాకి, ముసలి కాకి దగ్గరికి వెళ్ళాయి. వెళ్ళి, మేమిద్దరం ఇట్లా పోట్లాడుకుంటున్నాము, మరి మాలో ఎవరు గొప్ప, ఎవరు తెలివైన వాళ్ళు, మీరే చెప్పండి అంటారు. అప్పుడు ఆ ముసలి కాకి ఏమంటుంది? సరే చెప్తాను, అయితే మీరు పని చేయండి, ఒక పోటీ పెడతాను, ఆ పోటీలో మీరు ఇద్దరు పాల్గొనాలి అని చెప్తుంది. ఆ రెండు పిల్లకాకులు సరే అంటాయి. అని అన్నాక ఈ ముసలికాకి ఏమంటుంది? మీ ఇద్దరూ రెండు సమానమైన బరువున్న మూటలు తెచ్చుకోవాలి, వాటిని నోట్లో ఉపకరుచుకొని ఆకాశంలో ఎగరాలి. ఎవరైతే చాలా దూరం అలసిపోకుండా ఆ మూటని నోట్లో పెట్టుకొని ఆకాశంలోకి ఎగురుతూ వెళ్తారో వాళ్లే తెలివైన వాళ్ళు, వాళ్లే విజేతలు అని చెప్తుంది ముసలికాకి. మరి వెళ్ళేటప్పుడు ఆ కాకులు సరే సరే ఇంతేనా పోటీ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ ముసలి కాకి అంటుంది, గుర్తుంచుకోండి, ఇది వర్షాకాలం, ఎక్కువ బరువు ఉండేలాగా చూసుకోకండి, చాలా తక్కువ బరువుతో రండి, చాలా తక్కువ బరువు ఉన్నటువంటి సంచులు తీసుకొచ్చుకోండి నోట్లో ఖర్చుకొని తీసుకెళ్ళడానికి అని చెప్తుంది. సరే సరే అనుకుంటూ రెండు కాకి పిల్లలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి రెండు కాకులు తమ నోట్లో సంచి పెట్టుకొని తీసుకొని వస్తాయి అన్నమాట. రాగానే ఈ ముసలికాకి అంటుంది, సరే సరే ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇప్పటికే వర్షం బాగా వచ్చేలాగా ఉంది, ఆకాశం అంతా మప్పు పట్టేసింది, ఇంకా మీరు ప్రయాణం మొదలు పెట్టండి అంటుంది. రెండు కాకులు టక 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 గబ 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 చక 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 అంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ముందుకి. వెళ్ళిపోగానే ఏమైంది, కాసేపటికే బోరున వర్షం మొదలైపోయింది. ఇంకా వర్షంలో కూడా కాకులు వెళ్తూ 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 ముందుకెళ్తూ ఉన్నాయి. ఏమైంది కాసేపటికి? అందులో మొదటి కాకి బాగానే స్పీడ్గా ముందుకెళ్తుంటే రెండో కాకి మాత్రం బరువుగా ఆ మూటని మోయలేక కష్టపడుతూ ఉంటుంది. మరి ఆ రెండు మూటల్లో ఏమున్నాయి? ఆ రెండు కాకులు ఏం తెచ్చాయి అంటే, మొదటి కాకి ఉప్పు తీసుకొస్తుంది. ఉప్పు తీసుకురాగానే ఏమైంది, ఆ ఉప్పు కాస్త కరిగిపోతూ 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 కిందికి వెళ్ళిపోయిందంట. రెండో కాకి ఏమి తీసుకొచ్చిందంట? దూది తీసుకొచ్చిందంట. ఆ దూది కాస్త ఏమైంది, నీళ్ళల్లో తడిచి, వర్షం నీళ్ళకి తడిచి చాలా 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 బరువు అయిపోయిందంట. అలా రెండు కాకులు రెండు సంచులతో బయలుదేరినా ఓ కాకి చివరికి అలసిపోయి కిందికి వచ్చేసింది. మరి ఇప్పుడు ఎవరు తెలివిగా వ్యవహరించినట్టు, ఎవరు తెలివిగా మూటను తీసుకొచ్చినట్టు ఆలోచించండి.